సహోదరులారా సహోదరులారా మీరు బుద్ధి విషయమై మీరు బుద్ధి విషయములో పసిపిల్లలు కాక పసిపిల్లలుగా ఉండక దుష్టత్వము విషయమై దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండుడి మీరు శిశువులుగా ఉండండి బుద్ధి విషయమై మీరు బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి పెద్దవారిగానే మీరు ఉండుడి ఉండండి సహోదరులారా మీరు బుద్ధి విషయములో పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండుడి మీరు పసిబిడ్డలుగా ఉండండి బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి బుద్ధి ఎవరికి ఏం చెప్పండి పెద్దవారికి బుద్ధి ఉంటుంది అంటున్నాడు బిడ్డలకు వారు ఎలా ఉంటారు చెప్పండి పసిబిడ్డలుగా ఉంటారు కనుక వారికేమీ తెలియదు కనుక దుష్టత్వాన్ని కనుక కాగా దుష్టత్వము ఏమన్నా చెప్పండి దుష్టత్వము విషయంలో మీరు శిశువులుగా ఉండుడి ఉండండి పసిబిడ్డలలో ఏ దుష్టత్వం కనపడదు వారు ఎమ్మటి కొట్టుకుంటారు మళ్ళీ ఎమ్మటి చెయ్య ఒకరి మీద ఒకరు మెడ మీద చేసుకుని వెళతారు ఆడుకుంటూ ఉంటారు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అరే ఇప్పుడే కొట్టుకున్నారు కదరా అంటా ఉన్నాం కానీ అక్కడేమవుతుంది చెప్పండి వాళ్ళు పైన చూసిన వాళ్ళకి భయం వేస్తాం ఇంత బాగా కొట్టుకున్నారు అమ్మట వీళ్ళు ఎలా కలుసుకున్నారు అనుకుంటాం కనుక వాళ్ళకి దుష్టత్వం అనేది ఉండనే ఉండదు దేవుని స్తోత్రము హల్లెలూయా కనుక బుద్ధి విషయంలో మీరు పెద్దవారిగా ఉండండి కాలమును ఎరిగి కూడా మీరు ప్రవర్తించండి కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో తాగుము తినుము సుఖించుము నిద్రపో అని కాదు అన్ని కాలాలు కూడా దేవుడు నిన్ను అడకలను నీ పడకలను చూస్తూ ఏ సమయంలో నీకు సహాయం చేయాలి ఏ సమయంలో నిన్ను ఎక్కడ ఎలా ఉంచాలి నరుల మార్గము వారి వశములు వారి నడకలు వారి వశములు లేనే లేదంట నరుల యొక్క మార్గము వారు నడుసుట ఆలోచించుట వారి వశములు లేదంట ఎవరి వశములో ఉందో చెప్పండి యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట యెర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనాన్ని వాక్యం చదువుకోండి ఏమంటున్నారు చెప్పండి యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట తమ మార్గములను వారు ఏర్పాటు చేసుకొనుట నరుల వశములో లేదని మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట సన్మార్గమున వారు ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును ఎవరి వశములో ఉంది చెప్పండి దేవుని వశం ఆయన నీకు పుట్టిన రోజు ఒకటి మాత్రమే నీకు ఇచ్చాడు సంతోషంగా చేసుకో పుట్టిన రోజు ఆ తర్వాత రోజు నీకు చెప్పట్లేదు ఏ రోజు చెప్పండి నువ్వు ఈ కాలమును ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు నీకు చెప్పట్లేదు ఎందుకని చెప్పట్లేదు ఆయన వశములో ఉన్నది కాలమును ఎరిగి నడుచుకోరాడు అన్ని కాలాలలో కూడా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నీకు జన్మనిచ్చిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నీవు ఏ స్థితిలో ఈరోజు ఈ స్థానములో ఉంచి ఈ స్థానములో నుండి నిన్ను మరి కొంతకాలము నిన్ను పరీక్షిస్తున్నాడేమో ఇంకా పై స్థానం ఇవ్వటానికి కనుక దాని విషయంలో నీవెలా ఉండాలి చెప్పండి నిరీక్షణ కలిగి దేవుడు ఏమన్నారు చెప్పండి బలిష్టమైన ఆయన చేతుల కింద మీరు ఎలా ఉండాలి చెప్పండి నిరీక్షణ కలిగి ఉండండి తగిన సమయంలో మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు అనేక నిందల అవమానాలు భరించినప్పుడు యోసేపును శరసాలలో ఉంచినప్పుడు తగిన సమయంలో ఇక నన్ను ఎవరు చూడరు నా స్థితి ఇంతే నేను దేవుణ్ణి నమ్మాను కానీ నా దేవుడు ఈ శరసాలలోనే
నాకు మరణ శిక్ష కలుగుద్దేమో అనుకున్నాడు. సమయము రాని వచ్చింది. ఎవరికి అందని స్థానములో యోసేపును దేవుడు అక్కడ కూర్చో పెట్టాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోసేపు ఇక మాట్లాడితేనే అక్కడ మనుషులు ఏ పనైనా చేయాలి. యోసేపు ఎవరికి ఏ పని చెబితే రాజే కానీ మంత్రులే కానీ అందరూ కూడా యోసేపు లేకుండా ఎవరు ఏ మాట ఏ పని చేయడానికి వీలు లేనే లేదు. నరుల మార్గము దేవుడు ఏమన్నారు చెప్పండి, వారి క్రియలను సరి చేసుకునుట వారి వశములో లేదు. సమస్తము దేవుని వశములో ఉన్నది. కనుక మనము దేవుని యొక్క సొత్తై ఉన్నాం. దేవుని స్వరూపములో కలిగిన ఆయన పిల్లలుగా ఉన్నాం. కనుక మనకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఈరోజు మనలందరినీ తన సంఘముగా చేసుకున్నాడు. ఈ సంఘాన్ని కాపు కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అనుకో, వాడొస్తాడు. ఎవడు చెప్పండి? సాతానుడు వస్తాడు. అప్పుడు వారి పరిపాలనలో భయంకరమైన శోధనలు, సమస్యలు, హింసలు. ఆ తర్వాత నీకు ఆదరణ దొరకనే దొరకదు. ఇది కృపకాలం. ఈ కృపకాలంలోనే నీవు సరి అవ్వాలని, ఈ కృపకాలంలోనే నీవు పెద్దవాడిగా ఉండాలని, ఈ కృపకాలంలోనే దేవుని యొక్క స్నేహితుడిగా నీవు మారాలి అని. దేవుని స్తోత్రము. హల్లెలూయ. చూడండి, ప్రకటన గ్రంథము 12 మొదటి వచనం నుంచి 5 వరకు చూడండి. అప్పుడు పరలోకమందు చెప్పండి ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచు ఉండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిచ్చి వాటి మీద భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువును దేవుని యొద్దకును ఆయన సింహాసనమున యొద్దకును కొనిపోబడెను. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుతున్న ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎదుట ఒక ఘట సర్పం ఏం చేస్తుంది చెప్పండి? ఆ స్త్రీ ఎదుట ఆ గర్భములో ఉన్న శిశువు గురించి చూస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పండి? ఆ శిశువును మింగివేయాలని, ఆ శిశువును చంపేయాలని. ఆ శిశువును చంపాలి అంటే ఎందుకు? ఆమెనే చంపేయచ్చు కదా, ఆ స్త్రీనే చంపేయచ్చు కదా. స్త్రీని చంపేస్తే బిడ్డ కూడా చనిపోదు. మరి ఎందుకని? ఆ స్త్రీని చంపకోకుండా ఆ ప్రసవించిన తరువాత ఆ బిడ్డనే చంపాలి అని ఎందుకు కూర్చుంది? ఎందుకు కూర్చుంది అంటే దేవుడు సంఘమును, దేవుడు ఏమన్నారు చెప్పండి, ఒక స్త్రీగా పోల్చాడు. దేవునికి స్తోత్రము. సంఘాన్ని తాకటానికి ఆ సర్పానికి అధికారం లేనే లేదు. కనుక ఇదిగో లోకరక్షకుడు, లోకాన్ని ఇనప దండముతో ఏలనయ్యున్న మరి దేవుని కుమారుడు ఈ లోకములో సమస్త మానవ జాతికి రక్షణ ఆనందాన్ని కలగచేసి జీవ మార్గాన్ని తెలియచేసి భూమి మీద ఏ సంఘము కూడా నిలబడలేనిది, ఇదిగో ఈ బండ మీద
నేను ఒక సంఘమును కడత ఒక సంఘాన్ని స్థాపిస్తా ఆ సంఘము ఎదుట పాతాళము యొక్క ద్వారములు నిలబడలే పాతాళములో ఉన్న శక్తులన్నీ వచ్చి ఆ సంఘం మీద దాడి చేసిన ఆ సంఘం మీద ఏమన్నా చెప్పండి దాని ఎదుట నిలబడలేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక సంఘముగా ఆ శిశువు తయారు చేయనై ఉన్నాడు కనుక అలాంటి సంఘాన్ని మరి భూమి మీద దేవుని సంఘము పరలోకములో చేరే సంఘం అతి పరిశుద్ధులుగా ఏర్పాటయ్యే సంఘాన్ని కట్టడానికి దేవుడు సర్వాధికారం ఆ శిశువుకి ఇచ్చాడు గనుక ఆ శిశువునే సంపేస్తే ఇక సంఘము ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే ఆ స్త్రీని సంపే అధికారం లేదు ఆ స్త్రీ మీద అధికారము సాతానుకి ఇవ్వలేదు ఎందుకంటే ఆ స్త్రీ మరి దేవుని యొక్క లెక్కలో మరి దేవుడు అంటున్నాడు దిగో నా కుమారుని సంపుకో నేను నీకు ఇస్తున్నా నా బిడ్డలు నా స్వరూపము కలిగిన వారు నీకు బానిసలై పాపములో శాపములో అనేక శ్రమల పాలైన వారికి తిరిగి నా కుమారుని ద్వారా మార్గాన్ని వారికి తెలియపరిచి వారిని తగిన సమయములో రక్షించడానికి నేను పరిశుద్ధ సంఘముగా వారిని ఏర్పాటు చేస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ సంఘము ఎదుట పాతాళము యొక్క ద్వారములు కూడా నిలబడలేవు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి శక్తి కలిగిన సంఘాన్ని ఆయన కుమారుడు శిశు యేసుప్రభు వారు ఏర్పాటు చేయనై ఉన్నాడు కనుక ఆ శిశువునే సంపాలని ఘటసర్పం ఏం చేస్తుంది చెప్పండి ఎప్పుడు కంటదా స్త్రీ ఎప్పుడు కంటదా అని చెప్పి ఆ శిశువు మీద ఏం చేస్తుంది చెప్పండి పగబట్టి ఉన్నది శత విధాల ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక విధంగా పసిబిడ్డగా ఉన్నప్పుడే ప్రభువును సంపాలనుకుంది దానివల్ల కాల మరలా ఏం చేస్తుంది చెప్పండి అది దేవుని యొక్క కార్యములన్నీ కూడా ముగించి ఆయన భూమి మీద ఆయన సంఘమును స్థాపించి ఎవరెవరు ఆయన సంఘ సభ్యులుగా ఉన్నారో వారందరినీ ఏర్పరిచి ఒక సంఘముగా చేసిన తరువాత ఆయనను ఏం చేశాను చెప్పండి మరి మరణ వేదనకు తన కుమారుని అప్పగించినప్పుడు ఆయన మరణాన్ని జయించి ఏం చేశారు చెప్పండి తిరిగి పరలోకములో సింహాసనాసీనుడుగా చేరి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే అప్పుడు యేసు ప్రభువారు ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన ఏర్పాటు చేసిన వారితో అయ్యా నీవు వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏమిటి ఈ లోకములో సమస్తమే విడిచిపెట్టి నీ మహిమను చూసి నీవే జీవము కలిగిన దేవుడవని నమ్మి నీ నామములో విశ్వాసముంచి మేము ఈరోజు నిలబడి ఉన్నాం కనుక మా పరిస్థితి ఏమిటి అని ఆనాడు సంఘ బిడ్డలు అడిగినప్పుడు చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను సత్యమును చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము కలుగును నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పుకొన చేయును
లోకమును ఒప్పుకొన చేయును ఒప్పుకొన చేసెదను లోకులు నాయందు లోకము నాయందు విశ్వాసముంచలేదు కనుక విశ్వాసముంచలేదు కనుక పాపమును గురించియు పాపమును గురించియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక మీరిక నన్ను చూడరు కనుక నీతిని గురించియు ఆ ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు తీర్పు పొంది ఉన్నాడు కనుక కనుక తీర్పును గురించియు తీర్పును గురించియు ఒప్పుకొన చేయును ఒప్పుకొన చేయును ఇదిగో నేను వెళ్ళుట వలన మీకు ఎంతో ప్రయోజనకరము ప్రయోజనము కలుగుచున్నది నేను వెళ్ళిపోతున్నాను కనుక నా తండ్రి యొక్క చిత్తము నా తండ్రి యొక్క మహిమను మీరు కనులారా చూశారు ना तंड्री ओक संघमगा एर्पाटयार कनक ई बंडमीद संघमगा एर्पाटयार कनक मिम्मुलनु नडिपिंचडानिकी इदिगो परिशुद्धात्मुडु नेनु वेल्लगाने मी मध्यलोनिके वस्ताडु देवुनिकि स्तोत्रमु अलडा अप्पुडु आयन मिम्मुलनु नडिपिस्ताडु एला नडिपिस्ताडु चेप्पंडि सर्व सत्यमुलोनिकि नडिपिस्ताडु మీరు పాపము చేయకుండా అబద్ధములాడకుండా మీరు అన్యాయము తీర్పులోనికి వెళ్ళకుండా మిమ్ములందర్ని కూడా సర్వ సత్యములోనికి ఆ పరిశుద్ధాత్ముడు మిమ్ముల్ని నడిపిస్తాడు కనుక నేను వెళ్ళుట మీకు ఎంతో ప్రయోజనకరము ప్రయోజనకరము దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి ఆయన మరణించారు పాపముల నిమిత్తం సమస్త మానవ జాతి పాపముల కొరకు చనిపోయారు సింహాసన ఆసీనుడయ్యాడు కనుక అప్పటి వరకు కూడా సాతాను ఏం చేస్తాం చెప్పండి అప్పటి వరకు కూడా సంఘం మీద సాతాను దాడి చేయనే చేయల ఆయన ఎప్పుడైతే పరలోకమునికి వెళ్ళాడో ఏం చేస్తాం చెప్పండి అప్పుడు చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూడండి హింసించటం ప్రారంభించింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు ఆ స్త్రీని హింసించటం ప్రారంభించింది ఆ మగ్గ శిశువును కనిన స్త్రీని ఏం చేస్తుంది చెప్పండి ఆ స్త్రీని ఇకప్పుడు ఆ ఘటసర్పం ఏం చేస్తుంది చెప్పండి హింసించటం ప్రారంభించింది ఇక సంఘములో సభ్యులుగా ఉన్నవారు సంఘములో పరిశుద్ధులుగా ఉన్నవారు దేవుడు నామాన్ని బట్టి నీతి మార్గాలలో నడిచేవారు శ్రమలలో వేదనలో అనుభవించేవారి ఏం చేస్తుంది చెప్పండి సాతాను ఇంకా వారిని ఏం చేస్తుంది చెప్పండి హింసిస్తుందంట అలాంటి హింసల కాలములో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ఇంకా ఆ యొక్క శోధన మీకు రాకుండా ఆ అపాయము సాతాను ఇంకా మిమ్మలను శోధించకుండా ఇప్పుడు జీవము కలిగిన దేవుని సంఘములో మీరందరూ కూడా పాపాన్ని విడిచి ఒక సభ్యులుగా చేరి మీ పాపములు ఒప్పుకుంటున్నారు కనుక సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి ఇంకా మిమ్ములను వాడు హింసించడానికి బలము తెచ్చుకుంటున్నాడంట తెచ్చుకుని హింసించడానికి వాడు ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇంకా అక్కడ చూడండి 2వ దశలోనిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కనుక ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును అడ్డగిస్తూనే
ఉన్నాడు ఆ ధర్మ విరోధిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ ఏమన్నారు చెప్పండి కాగా వాడు తన సొంత కాలమందు బయలుపడవలెనని వానిని అడ్డగించినది ఏదో తన సొంత కాలమందు ఏం చేస్తున్నాడు చెప్పండి తానే బయలుపడాలని వారిని అడ్డగించాలని వారికి ఆటంకాలు కలగ చేయాలని ఏం చేస్తున్నాడు చెప్పండి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడంట వారిని నాశనం చేయాలని ఆ ధర్మ విరోధి బయలుదేరి ఆ సంఘాన్ని హింసించాలని ఆ సంఘములో నీతిగా నడుచుకునే వారందర్ని కూడా బాధ పెట్టాలి అని ఏం చేస్తున్నాడు చెప్పండి వాడు ఇంకా శోధిస్తున్నాడంట శోధిస్తుండ అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ అక్కడ అడ్డగించుచున్నది ఏదో అది మీరు ఎరుగుదురు ఎరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము విరోధి సంబంధమైన మర్మము మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ మీ మధ్యలో క్రియ చేయుచున్నది కానీ కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే మధ్య నుండి తీసివేయబడే వరకు అడ్డగించును అడ్డగిస్తాడు మధ్యన ఉన్న పరిశుద్ధ ఆత్మడు వారి మీదకి వెళ్ళొద్దని ఏం చేస్తున్నాడు చెప్పండి అడ్డగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము ఈ పరిశుద్ధాత్మడు నీ మీదకి కీడు రాకుండా వారు ఎంత తప్పు చేసినా ఎంత బలహీనులైనా వారు ఏ రీతిగానైనా సరే దేవుని ఏం చేస్తున్నాడు చెప్పండి మీ మధ్యలో పరిశుద్ధాత్మడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆ ధర్మ విరోధి చేసే కార్యాలకు అడ్డముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే మనం బ్రతికి ఉన్నాం దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు అండి నా పేరు రిప్కా నేను 2016 లో వచ్చాను అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి తెలుగు అస్సలు రాదు చదవడం రాయడం అస్సలు రాదండి నేను 10th లో పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు గొప్ప రీతిలో 8 పాయింట్స్ వచ్చాయి ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది 8 పాయింట్స్తో పాస్ చేశారు కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ అని చాలా బాధపడేవాళ్ళు ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే ఎట్లా మా అమ్మాయిని అనేసి కానీ దేవుడు గొప్ప రీతిలో MBA చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను నేను పాస్ అవుతాను ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి దాన్ని బట్టి దేవునికి వందనాలండి నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉనింది సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను కాన్స్టెంట్ అని వచ్చింది కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు అని వచ్చిందండి దాన్ని బట్టి దేవునికి వందనాలండి దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి అసలు మేము చదివిస్తాము అని అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము కానీ దేవుడే నడిపిస్తున్నాడు కేవలం అమ్మగారు అమ్మగారయ్య గారు చేసే ప్రార్థన ఈ సంఘంలో మీరందరూ చేసే మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి మేమైతే ఎన్నిక లేని వాళ్ళం దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి
మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా, మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనమిచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక.